అంటే ఆ కాదు కాదు ఇది ఇలాగే ఉంటది, ఫస్ట్ ఇలా ఉన్న జీవితాలు ఇలా వస్తాయి అది లేక. మార్కెట్ మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి మార్కాళి రూపం. ఈరోజు లోగో లోగోనే కదా టైటిల్ ఆవిష్కరణ జరిగింది. సో ఆల్ ది బెస్ట్ భారతదేశం. నన్ను మీరు అందరు చూసారు, చాలా స్ట్రగుల్ అయ్యాను నేను కదా. దాదాపు 97 నుంచి 2000 వరకు ఎన్ని స్ట్రగుల్స్ అయ్యానో భగవంతుడికి తెలుసు. చేసే సినిమాలన్నీ బాగుంటాయి, బాగుందంటారు, హిట్ అంటారు, మరి దానికి తగ్గ గుర్తింపు అయితే రాలేదు. కానీ నేను ఎక్కడా కూడా ఒకటి, లైఫ్లో ఎవరైనా సరే హార్డ్ వర్క్, క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఉండాలి, ఈ హార్డ్ వర్క్ మీద పేషెన్సీ కావాలి. అలా చేస్తే ఎప్పటికైనా పేరు వస్తుంది. నేను 27 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేస్తే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నారు నా గురించి, ఇవాళ మాట్లాడుకుంటున్నారు అంటే టైం వస్తుంది. భారతదేశం ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు నాకు తెలిసి 10 అవుతుంది అనుకుంటా మనటు స్టార్ట్ చేసి 9 అవుతుంది, అది మన దిల్రాజ్ గారి సినిమా కేరింత. ఆ కేరింతలో స్టార్ట్ అయింది దగ్గర దగ్గర 10 అనుకో, ఓ డిక్కెడ్ అయింది మొదలుపెట్టి. ఏం డిసప్పాయింట్ అవ్వకు, నిజాయితీగా కష్టపడు. నీకంటూ ఒకరోజు గ్యారంటీగా వస్తే, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, చచ్చిపోయే ముందు ఏదో ఒక రోజు ఫలానోడు ఒక పేరు అనేది కష్టపడి క్యారెక్టర్ కనుక చూపించగలిగితే జనానికి ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకున్నావు నువ్వు, సో ఆ గౌరవం నాకు ఇంకా ఎక్కువ. ఆర్టిస్ట్గా కన్నా కూడా నాకు చదువుకుని ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చావు, ఫైట్ చేస్తున్నావు, ఫైట్ చేయి. సో ఈరోజు మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా ఖచ్చితంగా నీకు మంచి బ్రేక్ అవ్వాలి. మనోడు కూడా పాపం స్ట్రగుల్ అవుతా ఉన్నాడు, ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడే పోదు. అఖిలేష్ గారు రాలేదా? సరే, మీరు ఆడెక్కడ ఉన్నారు, 11,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఈ సినిమా మీకు చాలా దగ్గరగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా మీకు మంచి పేరు తీసుకొచ్చి మంచి డబ్బులు పోకుండా మీరు సేవ్ అయిపోయి ఒక గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టరు ముఖేష్, అఖిలేష్ వర్సెస్ ముఖేష్, ఓకే మీరే కదా? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా బాగా తీసుంటారు. ఈ ఏజ్లో కష్టపడితే మాత్రం ఎక్కడికి పోదు. నిజాయితీ కష్టపడండి, నేను చెప్పే మాట ఇదొకటే, నిజాయితీ కష్టపడండి. అలాగే హీరోయిన్ ప్రణికాన్విక టంగ్ చూసుకో, ఓకే అది కూడా ఒక ఇదే గుర్తుపెట్టుకుని, అదే అమ్మాయి పేరు ఏదో ఉంది ఈ మధ్య చెప్తున్నాను, ఇలా గుర్తుపెట్టుకుంటారు, అలాగే మాట్లాడుకుంటారు మనోడు భాష. అలాగే కెమెరామెన్ సురేంద్ర గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎడిటర్ మీరు? ఎడిటర్ అంటే నాకు ఇష్టం, నేను కూడా ఎడిటర్. ఓకేలే, చదువుకొని వస్తే ఓకే అమ్మ, చదువుకోకుండా మధ్యలో ఆపితే నాకు కోపం. చదువుకొని వచ్చారు డాక్టర్ గారు, ఆల్ ద బెస్ట్. సినిమా ఇండస్ట్రీ ఎవరి సొంతము కాదు, సినిమా అంది కదా, ఆర్ట్ ఫీల్డ్ ఎవరి సొంతము కాదు. నీ సత్తా నీ కష్టం ఎప్పటికైనా పే చేస్తే ఇదైతే వాస్తవం. నమ్ముకున్న వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు మోసం చేయదు. ఇక్కడ వేద్దామని వచ్చిన వాళ్ళకి మాత్రం దెబ్బలు తగులుతాయి ఖచ్చితంగా. అలా కాకుండా నిజాయితీగా పనిచేస్తున్నారు. మార్కెట్ మహాలక్ష్మి దుమ్ము దులుపుతుంది. నాకు తెలిసి నేను ఎంత మిస్ అవుతున్నాను. ఇదిగో నాకు కాఫీ కప్పు కూడా ఇచ్చారే ఇల్లు. మార్కెట్ మహాలక్ష్మి మామూలు కాదు, కాఫీ కూడా ఇచ్చింది. అక్కడ కూడా మళ్ళీ పబ్లిసిటీకి ఏం తాగట్లేదు, కప్పే ఉన్నారు పేరుకి. రోజు మా ఇంట్లో వాళ్ళందరూ చూడాలా, లేదండి లొకేషన్ పోతే చూడాలా. బాగుంది ఐడియా, వెరీ నైస్, సూపర్. ఇట్లానే సినిమా కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. What is hashtag, you know?
హలో అండి అందరికీ. మార్కెట్ మహాలక్ష్మి బాబు ఇందాకనే శివాజీ గారితో లాంచ్ చేశారు కదా, శివాజీ గారితో లాంచ్ చేశారు, తర్వాత నాతో ఒక విషయం తీసుకుందామని వచ్చారు. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను, చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా నేను చెప్పను, మీరు అందరు చూడండి. అంతే డెఫినెట్లీ ఒక కొత్త డైరెక్టర్ కొత్త ఫీల్తో ఒక శేఖర్ కమల గారు అప్పట్లో తీసిన ఆనంద్ సినిమా అట్లా అట్లాంటి వైబ్స్ అనిపించింది నాకు. జస్ట్ క్యారెక్టర్స్ సింపుల్ స్టోరీ ఎమోషన్స్ మీద ఒక క్యారెక్టర్ పట్టుకుని రెండు వరకు అట్లా వెళ్తూ చాలా బాగుంది సినిమా. అందరు బాగా చేశారు సినిమా నటించిన కొత్త యాక్టర్లు కానీ, అలాగే భాష మిగతా మనుడు అవినాష్ అందరి క్యారెక్టర్లు చాలా బాగున్నాయి, అందరితో బాగా చేయించాడు ముఖేష్. ఆల్మోస్ట్ పార్వతీశం మా ఫేవరెట్ యాక్టర్, ఆల్రెడీ నా సినిమాలో చేశాడు ఆయన, బాగా చేశాడు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ అయ్యాడు కానీ దీనిలో కొంచెం మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్రణ కార్మిక ఆల్రెడీ తను యూట్యూబ్లో చేసింది, తను షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చేసింది. ఈ సినిమాలో ఒక రేంజ్ ఫుల్ సినిమాలో కూడా నేను చేయగలను అని నిరూపించుకుంది. అంటే సినిమా అంతా హోల్డ్ చేసింది ఒక క్యారెక్టరైజేషన్ని బట్టి. ఏ చూసినా సరే ప్రతి దాంట్లో డైరెక్టర్ కనిపిస్తున్నాడు, డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. సేమ్ క్యారెక్టర్ సేమ్ రేంజ్లో మెయింటైన్ చేసినందుకు హీరో హీరోయిన్లు మిగతా ఆర్టిస్టులందరినీ అభినందించాలి. ఆల్ ద వెరీ బెస్ట్ పర్వతీశం, నీకు డెఫినెట్లీ ఇది చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్, నాకు చాలా ముచ్చటేసింది. బయటకు వచ్చి హగ్గిద్దాం అనుకున్నా కానీ నువ్వు లేవు అక్కడ, చాలా ముచ్చటగా వేసానమాట. అంటే నాన్న నేను బాయ్ ఫ్రెండ్ చేసినప్పుడు చాలా జోవియల్గా అలా ఒక క్యారెక్టర్గా ఉండేది, ఈ సినిమాలో తనకు పర్ఫెక్ట్ ఒక హీరో రోల్ దొరికింది. అంటే బాధ్యత అంటే అందులో కమర్షియల్ హీరో అంటారు కదా, మిడిల్ క్లాస్ ఫాదర్, అది ఎమోషనల్ లవ్ స్టోరీ, కంప్లీట్ ఒక హీరో కథ దొరికింది సినిమా అంతా. ఎక్కడ బోర్ లేకుండా చాలా బాగా తీశారు సినిమా, చాలా బాగుంటుంది. అలాగే మార్కెట్ మహాలక్ష్మి టీమ్కి ముఖ్యంగా అఖిలేష్ మై ఫ్రెండ్ యూఎస్లో ఉన్నాడు, తన కూడా సినిమా మంచి ఆల్ ద వెరీ బెస్ట్ అఖిలేష్, డెఫినెట్లీ ఈ సినిమా మీకు మంచి హోప్ ఇస్తుందని నమ్మకం ఇస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గవర్నమెంట్ మారినప్పటి నుంచి టేస్ట్ కూడా మారిపోయింది మందు మాషేయాల. ఓ గోకరకాయ మీద నీళ్ళే నల్లగా అయిపోతున్నాయి. నువ్వు చెప్పడం ఎవరు అసలు రానిచ్చింది క్వార్టర్ ఇస్తావా పోవాలనా? క్వార్టర్ లేవు కానీ వాటర్ కొట్టు. నువ్వే తాగు, నాకు అలవాటు లేదు. క్యాష్ ఉంది తీసుకోలేదు. సార్ సార్ ఐఎమ్ క్వార్టర్ కృష్ణ. ఆ బైపాస్ ముక్కోడు ఉన్నాడు కదా అన్నాడు చెప్తాడు. బైపాస్ ముక్కోడా? వాడెవడు? ఓ అవినాషా. ప్రతిదీ అవినాష్తో లింకే ఉంటుంది నాకు. హలో అవినాష్, ఎవరో తాగుబోతాడు హ్యాష్ ట్యాగ్ ఎంఎం అని ఒక బాక్స్ ఇచ్చాడు నాకు. అవునా? సరే నేను చూసుకుంటలే. ఇది ఒకటి హలో హలో హ్యాష్ ట్యాగ్ ఎంఎం అంటే ఏంటి? అమ్మో ఏముందో దీంట్లో. ఇప్పుడు నువ్వు వాష్రూమ్ ఉన్నావా? చూసినా నువ్వు వస్తుంటే. సరే ఏంట్రా తాగేసి ఎవరి వరకు బాక్స్ ఇస్తున్నావట? అసలు ఏముంది ఆ బాక్స్లో? అసలు ఏంటిది బాక్స్ అంటే? మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటారా? ఏమో చూద్దాం.
కూరగాయలు కూరగాయలు పెట్టారు. ఏంటి వాట్ ఈస్ హ్యాష్టాగ్ ఎంఎం? ఏంట్రా ఇది హ్యాష్టాగ్ ఎంఎం అంటే? ఇలాగే ఉంటుంది, ఫస్ట్ ఇలా ఉన్న జీతాలు ఇలా వస్తాయి.